खुशामदीद नाजरीन, आप देख रहे हैं सीए न्यूज चैनल। सावित्री बाई फूले फाउंडेशन की जानिब से आज ग्लोबल टीचर्स अवार्ड प्रोग्राम मुनाकिद किया गया, जिसमें मेहमान खुसूसी के तौर पर तेलंगाना स्टेट फेडरेशन के प्रेसिडेंट गोपी बाई, ये इतने काबिल शख्सियत है कि इन्हें सीएम केसीएल साहब के हाथों से लाइफ टाइम अचीवमेंट अवार्ड से नवाजा गया और इनके साथ तेलंगाना स्टेट बीसी यूथ एसोसिएशन के प्रेसिडेंट नीला वेंकटेश साहब भी इस प्रोग्राम में तशरीफ़ फरमा थे। इनके अलावा इस प्रोग्राम में सभी टीचर्स और स्टूडेंट के फ्रेंड और फैमिली मेम्बर्स के साथ साथ कई सारे सियासतदान भी मौजूद थे, जिसके चलते इस प्रोग्राम ने आवाम की कसर तादाद देखने को मिली और गोपी बाई के मुबारक हाथों से सभी स्टूडेंट को अवार्ड से नवाजा गया। ये प्रोग्राम एबिड्स सरस्वती ऑडिटोरियम में किया गया। आइए देखते हैं इस प्रोग्राम की मज़ीद तफसीलात सीए न्यूज़ चैनल के साथ, और इसी तरह के इंटरेस्टिंग प्रोग्राम की मालूमात के लिए हमारे चैनल को लाइक करें, शेयर करें। और నా పేరు సూర్యాచారి. నేను గత 10 సంవత్సరాలుగా సోషల్ ఆర్గనైజేషన్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు సావిత్రి బాయి ఫూలే ఫౌండేషన్ తరపుగా అవార్డు తీసుకోవడం నాకు సంతోషంగా ఉంది. సో ఇవాళ ప్రభుత్వాలు కూడా, ఇక్కడ నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం కూడా ప్రైవేటు ఉపాధ్యాయులను గుర్తించి, వారి సేవలను గుర్తించి, వాళ్ళు చేస్తున్నటువంటి విద్యా విధానంలో కృషి చేస్తున్నటువంటి ఏదైనా కావచ్చు వాళ్ళకి మంచి సంస్కరణలు తీసుకొచ్చడంలో వాళ్ళు దిట్ట కాబట్టి వాళ్ళకి మరి సంస్కరణలు భాగంగా వాళ్ళని కూడా సన్మానించడం అనేటువంటి ఒక ఆనవాయితీగా ప్రభుత్వాలు చేపట్టాలి. ఎందుకంటే టీచర్ ఎక్కడైనా టీచరే, ప్రభుత్వ ప్రైవేట్ అనేటువంటిది ఉండదు. సో కాబట్టి అందరినీ సమానంగా తీసుకొని అందరినీ సమానంగా చూడాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం. ఈ అవార్డు ఇచ్చినటువంటి పెద్దలకి, తర్వాత ఫౌండేషన్ ప్రతినిధులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సూపర్. నా పేరు కృష్ణ. నేను గద్వాల్ జిల్లా ఐజే మండలం సంగాపురం పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మరి సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్ వారు మరి గ్లోబల్ టీచర్ అవార్డుగా నాకు అవకాశం ఇవ్వడం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది అవార్డు అనేది నాకు మరింత బాధ్యత అనిపించింది. నేను ఇంకా ఉపాధ్యాయ వృత్తిలో చాలా సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల పైగా వరకు చేసే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తాను. ఉపాధ్యాయునికి మాత్రమే సమాజాన్ని నీతివంతంగా కావచ్చు, చైతన్యవంతంగా కావచ్చు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వంతు ఆ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Today I'm very happy to take this Global Teachers Award. So this award gives so much of motivation to me to encourage everyone. So I thank Savitri Bai Phule Foundation for giving me this opportunity to take this award. Thank you. పూలే ఫౌండేషన్ నుంచి ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎంతోమంది ఉన్నప్పటికీ, ఎన్నో అప్లికేషన్స్ వచ్చినప్పటికీ కూడా విశేషమైన వ్యక్తులు, గురుదిగ్గజాలుగా ఉండే వాళ్ళు మాత్రమే ఇలా తీసుకోవడం అనేది జరిగింది. అయితే వాళ్ళందరికీ కూడా అవార్డు ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు చేసే కృషి ఎంత ఎలా ఉంటుందో, ఆ కృషిని ఇంకా విశేషంగా చేయడానికి వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం అనేది ఇలా చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా మేము వేరువేరు ప్రాంతాల నుంచి, వేరువేరు రాష్ట్రాల నుంచి కూడా ఈ అవార్డు తీసుకోవడానికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సెలెక్ట్ చేసిన వాళ్ళలో అందరు కూడా సీనియర్ ఉపాధ్యాయులు, గురుదిగ్గజాలుగా పేరైతే ఎవరికైతే ఉందో వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరిగింది. అలాంటి వారిని ఎన్నిక చేయడము ఈ సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్ యొక్క ప్రత్యేకత అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో దాదాపుగా 60 మందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్ అందరు కూడా సమయానికి జరగడము, అందరు కూడా అత్యుత్సాహంతో సంతోషంతో అందరు వచ్చేసి ఈ ఫంక్షన్ లో పార్టిసిపేట్ కావడమే కాకుండా వాళ్ళ ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకోవడము, దాంతోపాటుగా సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్ ను అందరు కూడా అభినందించడం అనేది ఇక్కడ ప్రత్యేకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ వాళ్ళకి అవార్డు తీసుకోవడం అనేది చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం అనేది ఈ మీటింగ్ లో భాగంగా, ఈ అభినందన సభలో భాగంగా ప్రత్యేక అంశంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది.
ఇలాంటి కార్యక్రమాలు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ అనేది రెగ్యులర్ గా నిర్వహిస్తూ ఎక్కడెక్కడో ఉన్న రిమోట్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ ప్రతిభను గుర్తింపు తీసుకొచ్చి వాళ్ళను ప్రత్యేకంగా గౌరవించి చేయడం అనేది సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ యొక్క ప్రత్యేక నినాదంగా చేస్తున్న కర్తవ్యంగా మేము భావిస్తూ ఇది సమాజ సేవలో భాగంగా ఒక ప్రత్యేకత అని మేము చెప్పుకోవడం సగర్వంగా చెప్పుకుంటున్నామని తెలియజేస్తున్నాం. తరపున మాకు ఈ అవార్డు పొందడం చాలా గర్వంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. మాలాంటి వారికి ఇలాంటి ఎంకరేజ్మెంట్ వల్ల ఎంతో ఎంకరేజ్మెంట్ వల్ల ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుందని ఇంకా సేవ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తామని భావిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ది అవార్డు. సనాతన ధర్మం నుంచి మన ఈరోజు మన భారతీయ సంస్కృతిలో ఉద్యోగులు అంటే ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగులే కాదు, గవర్నమెంట్ టీచర్సే కాదు, ప్రైవేట్ టీచర్స్ కూడా అదే విధమైనటువంటి గౌరవం లభించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు పూలే సంస్థ వాళ్ళని సంస్కరించడం, తర్వాత గ్లోబల్ టీచర్స్ అవార్డ్స్ ని ప్రకటించడం చాలా అభినందనీయకమని నేను ఈ సందర్భంగా పూలే సంస్థకి నడుతున్న టీం ముఖ్యంగా గోపి బోయా గారికి మిగతా వాళ్ళందరి టీంకి పేరు పేరున వారందరికీ వందనం, అభివందనం, కృతజ్ఞత జ్ఞానం తెలియపరచుకుంటున్నాను. నేర్పి అవి భారత పౌరులు తీర్చిదిద్దడానికి వారు కూడా తక్కువేమీ కాదు అని ఒక టీచర్గా వాళ్ళ జీవితాన్ని చాలించాలని జీతాలతో వాళ్ళు ఈరోజు సమాజానికి ఎంతో తోడ్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ పోలీస్ సంస్థ కూడా, సావిత్రిబాయి పోలీస్ సంస్థ కూడా గుర్తించి వాళ్ళకు కూడా ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని, వారికి కూడా గ్లోబల్ టీచర్స్ అవార్డ్స్ ప్రకటించి అందరితో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ముందుకు పోవడానికి, పిల్లల యొక్క భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈరోజు ఈ సమాజానికి సేవ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళని గుర్తించడం, అదేవిధంగా వాళ్ళని మనం కూడా సంస్కరించుకుంటే మన సమాజాన్ని మనం బాగు చేసుకున్నట్టు, మన సమాజాన్ని మనం సంస్కరించుకునేది ఒక మన గురుతరమైనటువంటి ఒక బాధ్యతగా ఈరోజు పూలే సంస్థ గుర్తించండి. మన హైందవ సాంప్రదాయంలో కానీ మన భారతీయ సంస్కృతిలో కానీ గురువును పూజించుకోవడం అనే, గురువును దైవంతో సమానంగా భావించే